ఎవరికి వచ్చిన ఆ డేట్ తీసేయండి అంతే. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాక మునుపు ఈ ప్రాంతంలో ప్రాజెక్టు కడతామని చెప్పి అనేక సార్లు వచ్చి శంకుస్థాపనలు చేసిపోయారు. ఇందులో భాగంగా దివంగత నాయకులు రాజశేఖర రెడ్డి గారు నా వెదమృత నాయట రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఒక మొక్కలు నాటి ఇక్కడ ఈ ప్రాజెక్టును అధికారులకు వచ్చిన వెంటనే చేపడతామని చెప్పి ఆ రోజు మాట్లాడడం జరిగింది. తను ముఖ్యమంత్రి అయిన వెంటనే మొట్టమొదటి ప్రాజెక్టుగా జలయజ్ఞం ఇది టేకప్ చేసి రెండు సంవత్సరాలలో పూర్తిగా ప్రాజెక్టుతో పాటు కెనాల్స్తో పాటు ఆర్ కాలనీ అన్నీ కూడా నిర్మించిన జరిగింది 3 సంవత్సరాలలోనే. ఆయన ఆ రోజు ఈ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు పాపగ్ని నదిలో ఎక్కువ నీళ్ళు వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి హంద్రి నివా నుంచి కూడా 3 TMC ఇవ్వాలని చెప్పి ఆ రోజు జీవో ఇచ్చారు. హంద్రి నివా కెనాల్ జిల్లాలో ఒక రాయచూరు నిజంలో వెళ్తుంది అని చెప్పి తన ఆలోచన చేసి చిన్నమండం దగ్గర శ్రీనివాసపురం రిజర్వాయర్ కూడా అప్పటికప్పటికి శాంక్షన్ చేయడం జరిగింది. అదే రకంగా సంబేపల్లి మండలంలో జరికొన అటువంటి ఒక ప్రాజెక్ట్ నిర్మిస్తే అక్కడ ప్రజలకు కొంచెం బాగుంటుంది అని చెప్పి ఆ ప్రాజెక్టు నిర్మించడం జరిగింది. 5 సంవత్సరాలు ఇవన్నీ జరిగాయి. తర్వాత రాజశేఖర గారు మరణించిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కానీ రోసే ప్రభుత్వం కానీ దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి నేను యుద్ధ ప్రతిపాదన చేస్తాను అని చెప్పి ఇక్కడంతా కూడా ఒక ధనయజ్ఞం అంటే వాళ్ళు చేశారు. నిజంగా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత 80% పైన అయిపోయినట్టు పనుల్ని 10% కూడా కంప్లీట్ చేయకుండా ఎస్టిమేషన్స్ 10 ఇంతలు పెంచి డబ్బులు దోచుకొని ఏ పనులు కూడా చేయలేదు, అలాగే వదిలేశారు. మా జీవితాశయం ఏంటంటే కృష్ణా జలాలు హంద్రి నివా ద్వారా రాయలసీమకు అంతా కూడా వెళ్తుంది. అందులో కడప జిల్లాలో ఒక రాయచూరు నిజర్గంలోనే కృష్ణా జలాలు వెళ్తున్నాయి కూడా హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా. ఆ కృష్ణా జలాలతో వెలిగెల్లు ప్రాజెక్టుకి ఇచ్చేటువంటి 3 TMC శ్రీనివాసపురం రిజర్వాయర్కి 1 TMC జరుకొనకు 0.5 TMC కనెక్ట్ చేసి ఈ 4.5 TMC కానీ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి అన్న మా కృష్ణా జలాలు ఈ ప్రాంతానికి ఇస్తే ఈ ప్రాంతంలో ఇరిగేషన్తో పాటు హార్టికల్చర్ కూడా డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుంది. 2015 అనేక సార్లు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అసెంబ్లీలో 5 నుంచి 6 సార్లు హెచ్ఎన్ఎస్ఎస్ పైనే నేను ప్రశ్నలు వేయడం జరిగింది. దానిపైన సమాధానం ఇస్తే ఒకసారి ముఖ్యమంత్రి గారు మీరు అడ్డుపడుతున్నారని చెప్పి మాట్లాడాడు. మేమేమి అడ్డుపడమయ్యా, నువ్వు ఎంతైనా సహకరిస్తాము అని చెప్తే మీరు సహకరించేది ఏంది? 2016 నేను మీరు అడ్డు పడుకున్నాక నేను నీళ్ళు ఇస్తాను, రాయచూరి ప్రాంతం సస్యశ్యామలం చేస్తాను అసెంబ్లీ సాక్షిగా మాట్లాడాడు. 2016 అయిపోయింది, 17 అయిపోయింది, 18 కూడా మేకు వచ్చినాం. ఇంతవరకు ఆ పనులు కూడా ఆ రూపకల్పన కూడా జరగటం లేదు, ఆ ఇదిగా పయనించట్లేదు. మేము ఈరోజు పాదయాత్ర చేయడానికి గల కారణం 80% పైన వ్యవసాయం తాగబడినట్టు ఈ ప్రాంతంలో ఖచ్చితంగా ఈ ప్రాజెక్టులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే 12 నెలల్లోగా కృష్ణా జలాలు ఈ ప్రాంతానికి తీసుకొచ్చేటువంటి మాట మేము ప్రజలకు ఇస్తున్నాం. వాటితో పాటు తాగునీరు కూడా ప్రతి పల్ల కనెక్టివిటీ తాగునీరు. గతంలో దివంగత నాయకత్వం ఉన్నప్పుడే రోలమడుగు స్కీమ్ కానీ, రాయచూటికి నీళ్లు కానీ, గాలివీడుకు పంపింగ్ స్కీమ్ కానీ ఇవన్నీ కూడా ఆయన హయాంలోనే జరిగినాయి. అదే రకంగా వెలిగెల్లు నుంచి ఇక్కడ కొన్ని గ్రామాలకు చెరువులకు నీళ్ళు అందించే విధంగా ఒక లిఫ్ట్ని పెట్టాల్సింది. అది కూడా రైతులందరూ కూడా చిరకాల వాంచారు. అది కూడా 1 సంవత్సరం లోపల చేస్తామని కూడా ప్రజలకు చెప్తున్నాం. ఈ 4 సంవత్సరాలు ఈ ప్రాంతానికి కృష్ణా జిల్లాలో ఇవ్వకపోవడానికి గల కారణాన్ని నిరసిస్తూ ఈ సంవత్సరంలో మీరు చేయగలిగింది చేయండి, లేకపోతే మేము వచ్చిన తర్వాత సంవత్సరంలో చేస్తాము అని చెప్పి అందులో భాగంగానే ఈరోజు పాదయాత్ర చేపడడం జరిగింది. అదే రకంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2000 కిలోమీటర్లు అలుపేరుగని యోధుడిగా కష్టపడుతూ ప్రజలకు సమస్యలు తెలుసుకుంటూ నడుస్తున్నారు. దానికి సంఘీభావంగా కూడా మా వైఎస్ఆర్సీపీ నాయకుల ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క ఆశీస్సులతో పాదయాత్ర చేపడడం జరిగింది. రెయిన్ గన్ ద్వారా కరువును పారదోశాలని చెప్పి 1000 కోట్లు దోచుకున్నారు. ఇక్కడ నుంచి ఒక 15 కిలోమీటర్ల దూరంలో మాధవరం అటువంటి గ్రామంలో మీటింగ్ పెట్టారు. రెయిన్ గన్ కరువు నన్ను చూసి భయపడాలి, కరువు పారిపోవాలి అన్నాడు. ఆ రెయిన్ గన్ల ద్వారా 1 ఎకరాలో ఉన్న పంట వచ్చిందంటే మేము ఖచ్చితంగా ప్రభుత్వాన్ని అభినందించాము. కేవలం దోచుకోవడం కోసం అది రేట్స్ విపరీతంగా పెంచి ఆ పైప్స్ కూడా దాంట్లో ఒక దోపిడిగా ఎంచుకొని రెయిన్ గన్స్తో కరువు తరిమేశానని చెప్పి మాట్లాడడం సిగ్గు చేయటం చర్య. గతంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఈ హంద్రి నివా రూపకల్పన చేసిన ఎన్టీ రామారావు ఊరికి చేశారు, కానీ 1 రూపాయి కేటాయించలేదు. దివంగత నాయకుడు రాజశేఖర గారు వచ్చిన తర్వాతనే రాయలసీమకు హెచ్ఎన్ఎస్ఎస్ కానీ జేఎన్ఎస్ఎస్ కానీ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తే ఈ ప్రాంతానికి రాయలసీమ ప్రాంతానికి అనేక రైతులకు ఉపయోగపడుతుందని చెప్పి తన హయాంలో 5 సంవత్సరాలలో 80% పైన పనులు కంప్లీట్ చేసినటువంటి మహానేత రాజశేఖర రెడ్డి గారు. తర్వాత వీళ్ళు ఎవరు కూడా పట్టించుకోలేదు.
తను అసెంబ్లీ సాక్షిగా నేను 5 సార్లు ప్రశ్నించినా దానికి సరైన సమాధానం లేదు. ఒకటి అండి, ఇప్పుడు శ్రీనివాస్ గారు, ఇది జీడిపల్లి నుంచి మెయిన్ కెనాల్ అండి, రాయచోటికి పోయేటువంటి హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్ మెయిన్ కెనాల్. మెయిన్ కెనాల్లో భాగంగా ఇది అడవిపల్లి వరకు వెళ్తుంది. మెయిన్ కెనాల్లో ఇంతవరకు చుక్క నీళ్ళు ఇక్కడ రాలేదు హెచ్ఎన్ఎస్ఎస్లో. అంటే పట్టిసీమ నీళ్ళు రాయలసీమకి ఏమి ఇచ్చాడండి ఆయన? గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తర్వాత ఆయన చనిపోయినటువంటి 6 నెలలు ఆయన చేసినటువంటి పనుల భాగంగా జీడిపల్లి వరకు అప్పుడే వచ్చాయి నీళ్ళు. ఈయన ఏమీ చేయలేదు. ఈయన చెప్పుకోవడం కేవలం మాటలు, ఒక డ్రామా టైప్లో తను వ్యవహరిస్తున్నాడనేది అందరికీ కూడా తెలుసు. ఈ ప్రాంతాన్ని రైతులు సుఖపడాలన్నా, ఈ ప్రాంతంలో నీళ్లతో కృష్ణా నీళ్లతో కలకలలాడాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే సాధ్యపడుతుంది. అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇరిగేషన్తోనే పాటు రైతుకు ఈరోజు కొన్ని గ్రామాలలో, ఇక్కడ వెలిగెల్లు రాజశేఖర గారు జాతికి అంకితం చేసిన తర్వాత ఒక 5-6 గ్రామాలలో నీళ్లు బాగా వస్తున్నాయి. వాళ్ళు కూడా రైతులు సంతోషం కలిగారు. కారణం ఏంటంటే గిట్టుబాటు ధర లేక. జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఏ రైతైనా సరే పంట వేసేటప్పుడే ఇతనంకాయ కొనేటువంటి ధర ఏది ఉంటుందో ఇంచుమించుగా అదే ధరను ఫిక్స్ చేసి, రైతు పంట అయిపోయిన తర్వాత ఆ పంట ఆ రేటుకు ఒకవేళ వ్యాపారులు కొనకపోతే ప్రభుత్వమే కొనే విధంగా తన జీవో కూడా ఇవ్వబోతున్నాడు. ఇది రైతులకు చాలా ఉపశమనం కలుగుతుంది. రైతును ఆదుకోవడానికి ఎంతవరకైనా వెళ్ళాలా అంటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం. తను చెప్తుంటారు పదే పదే, తన తండ్రి ఒక అడుగు వేశాడు ప్రజల కోసం, తను ఎన్ని అడుగులు వేయడానికైనా సిద్ధము అని చెప్పి, ఆ రకంగా రైతుల యొక్క శ్రేయస్సు కోసం, తను రైతులు సంతోషంగా ఉండడం కోసం ఏ ఒక్క ఏదైనా తీసుకుంటాడు. ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏదైతే కరువు ప్రాంతాల్లో ఉన్నాయో, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అయితే టోటల్ కంప్లీట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఒక సంవత్సరంలో కంప్లీట్ చేసేటువంటిది గ్యారంటీగా జరుగుతుంది. వేరే మోడ్ దాంట్లో వేరే మోడ్ వస్తాను ఫోటోలు అంతేనా స్క్రీన్ అంతేనా రమేష్.